ప్రభుత్వానికి సచివాలయం సిద్ధమవుతోంది. జీఏడీ శాఖ కొత్త ప్రభుత్వానికి సచివాలయాన్ని సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధమవుతోంది. జీఏడీ శాఖ కొత్త ప్రభుత్వానికి సచివాలయాన్ని సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. ప్రభుత్వానికి సచివాలయం సిద్ధమవుతోంది. జీఏడీ శాఖ కొత్త ప్రభుత్వానికి సచివాలయాన్ని సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియాకి ఒక గదిని కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సచివాలయం సిద్ధమవుతోంది. జీఏడీ శాఖ కొత్త ప్రభుత్వానికి సచివాలయాన్ని సిద్ధం చేస్తోంది. పాత బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బంది ఖాళీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. యా సుమిత్ర, గుడ్ ఈవినింగ్. మొత్తానికి కొత్త ప్రభుత్వంలో అంతా కొత్త కొత్తగా జరుగుతుంది. కాసేపు క్రితమే కొత్త సచివాలయంలో ఉన్నటువంటి పాత వాటికి సంబంధించిన విషయంలో కొత్తగా అన్ని అమరుస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సెక్రటరీల బోర్డులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీల బోర్డు కావచ్చు, మంత్రుల చాంబర్లకు సంబంధించిన బోర్డులు కావచ్చు, వీటన్నింటినీ తీసివేసి కొత్త బోర్డులను అమరుస్తున్నారు. ఇక కొత్త విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఈ పదేళ్ల పీరియడ్ లో కంప్లీట్ గా మీడియానంతా కూడా బయట ఉంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా మీడియాకి యాక్సెస్ పెంచబోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మీడియాకు సంబంధించిన విషయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో కొత్త సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేకంగా మీడియా కోసం ఒక హౌస్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా జీఏడీ అధికారులందరూ కూడా ఇప్పుడిప్పుడే వీటికి సంబంధించిన పనులలో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తుంది. మొన్నటి వరకు ఉన్నటువంటి సెక్రటరేట్ బయట ఏదైతే ఉందో సెక్రటరేట్ కోసం ప్రత్యేకంగా బయట ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సెంటర్ ఉంది. ఆ మీడియా సెంటర్ కాస్త ఇక మీదట కంప్లీట్ గా సెక్రటరేట్ లోపలలోనే మీడియాకు జర్నలిస్టులందరికీ కూడా కంప్లీట్ యాక్సెస్ ఇవ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా జీఏడీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాత్రికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపటి నుంచి కొత్త ప్రభుత్వం కొలువుదీరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాత వ్యక్తులకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, పాత వ్యక్తులకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్స్ కావచ్చు, బోర్డులు కావచ్చు, వీటన్నింటినీ తీసివేసి కంప్లీట్ గా వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చేందుకు జీఏడీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూడా కసరత్తులు ముమ్మరం చేశారు. కాసేపటి క్రితమే బయట ఉన్నటువంటి సెక్రటరీ మీడియా సెంటర్